మీకు మాత్రం కాదు, అందరూ బాగా ఉండాలి. ఆ శ్రీమాత్రనే మహా మంత్రం అది అందరికీ ఈజీ చెప్పవాల. అదే శ్రీమాత్రనే మహా అమ్మవారికి నమస్కారం. కానీ అక్కడ మన ఆ రోజు దశమహా విద్యా హోమంలో అందరూ ఇదే మంత్రాన్ని కొన్ని వేల లక్షల సార్లు పఠించారు సార్. అంటే నిజంగా ఆ మంత్రంలో ఏముంది? శ్రీమాత్రే నమః అన్న మంత్రంలో ఏముంది? శ్రీమాత్రే నమః అది ఏంటంటే అమ్మవారికి నమస్కారం. లలితా సహస్రనామం ఫస్ట్ మంత్రం శ్రీమాత్రే నమః. అమ్మవారు బాలయ వచ్చిన తర్వాత బండాసురం వధం చేశారు. తర్వాత ఈ అమ్మవారు ఎవరు బాల అంటే బాల వధం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరికి కనపడలేదు. తర్వాత అందరూ ఈ మనకు సగాం చేశారు ఎవరు ఏ బాల కన్యగా ఎవరు ఎవరు అది సెర్చ్ చేసిన తర్వాత మన ఇప్పుడు గాయత్రి మంటపం, గాయత్రికే 24 అక్షరాలు ఉంది, 24 స్తంభం ఉంది అక్కడ అమ్మవారి గుడిన. ఆ స్తంభం ఆ మంటపం వేసి ధూపదీపం గో అంతా వేసి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కామాక్షమారు ఉన్నారు. అదే ఆ బండాసుర వధం చేసిన తర్వాత వసిన్యాది వాగ్దేవత అని చుట్టూ ఉన్నారు 8 పేరు. వాళ్ళు లలితా సహస్రనామం చెప్పవాలంటే అది మంత్రం సహస్రనామం చెప్తారు. అది ఫస్ట్ మంత్రం ఇంపార్టెంట్ మంత్రమా ఉండాలా, అందరికీ క్షేమమా ఉండవాలా అంటే సెర్చ్ చేసేదే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః. అది శ్రీమాత్రే నమః వచ్చింది, అంత పవిత్ర మంత్రం ఇది. అంటే ఇప్పుడు మీకు ఈ పనిలో ఉన్నారు, వాళ్ళ కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళు అంతా ఉన్నారు, వాళ్ళు ఆ సహస్రం పూర్తిగా చెప్పలేదు, టైం లేదు. అప్పుడు ఆ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చెప్తే అంత, అది మాత్రం కాదు మీరు హోమం చేసా ఎంత ఫలం ఉందో, ఒక కుంభాభిషేకం చేసా ఎంత ఫలం ఉందో, ఆ శ్రీమాత్రే నమః ఆ ఇదికి అంత పవర్ ఉంది. అమ్మవారికి నమస్కారం. అమ్మ అందరికీ ఉంది, మీకు ఉంది, అందరికీ అమ్మ లేదే ఎవరూ రాదు ఈ భూమికి. ఆ జగన్ జనని అమ్మవారు, జగన్ జనని అది ఏంటంటే ఆ చెప్పే అది హిందూ ముస్లిం క్రిస్టియన్ అమ్మవారికి నమ్మకం లేదుంటే కూడా ఈ మంత్రం చెప్పి తప్పకుండా వాళ్ళకు మదర్ ఉన్నారు. అంత పవిత్రమైన మంత్రం శ్రీమాత్రే నమః. అది మీరు నిద్రలేంటి తర్వాత బెడ్లో ఒక అందరూ చెప్పవాలా, ఏమి ఇది అది ఇది ఏమి అవ్వదు. ఎక్కడైనా ఆ మంత్రం ఆయన మీరు బస్సులు ట్రావెల్ చేసి మీకు మాత్రమే మీ పక్కనే ఎవరు ఉన్నారో వాళ్ళకి రక్ష అవుతుంది. అంత పవిత్ర మంత్రం అదే మన అందరికీ చెప్తే శ్రీమాత్రే నమః. అది నిన్నటి వరకు కార్తీక మాసం అయింది సార్. కార్తీక మాసంలో కంచి అమ్మవారి గుడిలో ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? కార్తీక మాసం అంటే జ్యోతి, ఇప్పుడు తిరువన్నామలి జ్యోతి అంతా అన్నామలేకి అందరూ వెళ్ళిపోతారు. అక్కడ జ్యోతి దర్శనం, తిరువన్నామలి జ్యోతి దర్శనం. జ్యోతి అంటే అదే మీరు అగ్ని, ఎందుకన్నా అగ్ని స్వరూపం అన్నారు అమ్మవారు. అగ్ని అగ్ని స్వరూపమా ఉన్నారు కదా. అప్పుడు కార్తీక పౌర్ణమి నైటు అక్కడ తమిళ సుఖబాణ అని చెప్తారు. సుఖబాణ అంటే ఒక దీపం పెట్టి అది ఇది చేస్తారు. అందరూ అందరూ భావం అంతా అది నశిద్దిపోతుంది. ఆ సుఖబాణ చేశారు. అది పౌర్ణమి నైట్ అక్కడ కంచి కామాక్షి గుడిలో చెప్తారు. నవావరణ పోయే ముందు ఈ సుఖబాణ అని చెప్తారు. ఇది స్మాల్, ఇదే పెద్ద. అది దీప దర్శనం అంటే కార్తీక దీపం అంటే అక్కడ చెప్తారు. జ్యోతి దర్శనం అంటే అయ్యప్ప మలయలో అక్కడ చెప్తారు. అంటే అగ్నియ ఉన్నారు అది ఏంటి, అది చాలా విశేషం అక్కడ. అప్పుడు అమ్మవారికి నెయ్యప్పం తర్వాత పొరి అంతా నైవేద్యం చేసి చేస్తారు. అంత విశేషమైన ఇది కార్తీక అంటే చాలా విశేషం మన కుమారస్వామికి, మురుగన్ది సుబ్రహ్మణ్యానికి విశేషం అంత ఇది కార్తీక. కానీ పౌర్ణమికి ఏం చేస్తూ ఉంటారు గుడిలో జనరల్గా? అమావాస్య కూడా, అమావాస్య తమిళనాడులో చాలా ఆస్పీషియస్ డే కదా సార్. ఇక్కడంటే అమావాస్య రోజు ఏ పనులు స్టార్ట్ చేయరు, కానీ బట్ అమావాస్య ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఇన్ తమిళనాడు యాక్చువల్లీ. అమావాస్య ఎక్కడమే ఏది ఇది చేయరు ఇక్కడ తమిళనాడు. అమావాస్య పితృ దినం ఉంటారు. ఓ అమావాస్య అంటే పితృకోసరం చేశారు ఇక్కడ ఎక్కడ. అమావాస్య అది మంచి స్టార్ట్. అమావాస్య అంటే మంచి రోజు, అది కృష్ణపక్షం శుక్లపక్షం చెప్తారు కదా, ఇది శుక్లపక్షం అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అమావాస్య అంటే. అప్పుడు ప్రథమ తుది అని చెప్పి అదే స్టార్ట్.
అది మంచి కార్యం అంతే శుక్లపక్షం చేపల అంటే అది అమావాస్య ఇంపార్టెంట్. పౌర్ణమిలో మన గుడిలో నవావరణ పూజ ఉంటే నైటు 10 to midnight 1 o'clock వరకు ఆ పూజ చాలా విశేషమా నవావరణ పూజ. ఆ మంత్రం అంత బీజాక్షర మంత్రం ఉంది, అది కోసమే ఎవరు ఇది చెవిలో రాకూడదు అంటే ఆ పూజ ఎవరు దర్శనం సంకల్పం చేయవాలా అందరికీ. కానీ పూజ క్లోజ్ చేస్తే పూజ చేస్తాము, పూజ తర్వాత సంఘతీర్థం ఇస్తారు. అమ్మవారి పూజలో చాలా మంత్రం చెప్పి సంఘతీర్థం ఇచ్చారు. శ్వాసిని పూజ 9 శ్వాసినికి చీర మంగళద్రవ్యం ఇస్తారు, అది ఇలా నైట్ ఆ రోజు ఒకటే తీర్థం ఇస్తారు. ఎప్పుడమే అమ్మవారి గుడిలో కుంకుమ ఇస్తారు, విష్ణు గుడిలో ఒకటే తీర్థం ఇస్తారు. ఇక్కడ నైట్ సంగీతీర్థం తీర్థం పూలు కుంకుమ అంతా ఇస్తారు ఆ రోజు నైట్ ఒకటే. అంటే పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు కానీ ఎర్లీగా గుడి క్లోజ్ చేసే సమయాలు కానీ ఉంటాయండి, అలా ఉంటుందా ఏమన్నా? ఇది పౌర్ణమి పూజ ఈ ఒక రోజు, పౌర్ణమి నైట్ ఒకటే నవావరణ పూజ మీరు మరి. కానీ పంచపంచమి అంటే శుక్రవారం అమావాస్య న్యూ మంత్ ఫస్ట్ డేటు, శుక్రవారం అంతా బంగారథం అమ్మవారికి విశేష పూజ అంతా ఉంది, అది అప్పుడు అమ్మ బయట వచ్చి ప్రదర్శన చేసి అంతా ఉంటాం.